ఇది అనివార్యతో హండ్రెడ్తో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకోవాలా దానికి బేస్ కనిపిస్తుంది అంటే మీరు నాకు చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్లో ఓటర్లో ఇంత క్యాంపెయిన్ జరిగిన ఈ ప్రాసెస్ ఇంత రెండు రకాల రెండు వైపుల నుంచి రెండు రకరకాల క్యాంపెయిన్ మెథడాలజీస్ మోహరించిన ఈ తరుణంలో ఓటింగ్ చేసేటప్పుడు ఒక మూడ్ క్రియేట్ కావాలి ఒక గవర్నమెంట్ ఉంచకూడదంటే ఒక మొమెంటమ్ క్రియేట్ కావాలి ఆ ముమెంటం మీకు కనిపించలేదంట ఎస్ రజనీ గారు అది కనబడలేదండి ఇప్పుడు క్యాంపెయిన్ ఓవర్ హెల్పింగ్ ఈ పదాలు మనం వాడేటప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ఎ మీడియా అండ్ సోషల్ మీడియా ఏజ్ అనేది తప్పకుండా మనం గుర్తు పెట్టుకోవాలి నేను ఆ ఇంటర్వ్యూలోనే చెప్పాను ఏవేవైతే కీలక సమస్యలని వ్యక్తిగత సమస్యలని షర్మిలని ఇంకొకటని ఇవే పెద్ద సమస్యలు చిత్రించబడ్డాయో క్షేత్రస్థాయిలో ఇవంత సమస్యలు అయ్యాయా అనేది ఇట్స్ అన్ ఓపెన్ క్వశ్చన్ అవ్వలేదు లైవ్లీహుడ్ ఇష్యూస్ ఆఖరికి నిన్న హిందూలో ఎక్కడా కనిపించలేదు కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో టూ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చింది ఈసారి కాంగ్రెస్ పార్టీకి టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమం టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అంటే షర్మిల ఇంపాక్ట్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ఓట్లు ఉండొచ్చు లేదు అనుకుంటే వీళ్ళిద్దరు నచ్చక ఎవరైనా కొంతమంది నోటేసే బదులు కాంగ్రెస్కి వేసారా అనేది అంటే షర్మిల ఇంపాక్ట్ జీరో కనిపిస్తుంది ఇదైతే ఫర్ షూర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రవి గారు సార్ ఇప్పుడు రాజకీయ ఒక్క నిమిషం రాజకీయ పార్టీల యొక్క భావరాహిత్యం ఏంటంటే వ్యక్తిగత అంశాలు కుటుంబ విషయాలు ఇవేవో ఒక పరిధి మించి చేస్తాయని ఇప్పుడు మోదీ గురించి అనేక మంది అవన్నీ మాట్లాడారు ప్రజలు ఏం పట్టించుకోలేదు వ్యక్తిగతమైనవి ఎన్టీ రామారావు గారి పెళ్లి గురించి చాలా అనుకున్నారు ఆ పార్టీయే తలకిందులైంది కానీ ప్రజలు దాన్ని ఏం పట్టించుకోలేదు భారతదేశ ప్రజలు అనేక పాశ్చాత్య దేశాల్లోగా ఇండివిజువల్ థింగ్స్ అనే వాటిని ఎంతవరకు చూడాలో అక్కడ చూస్తారు అందుకని ఇక్కడ మిగతావేమీ లేకపోవడం వల్ల నిజం చెప్పాలంటే ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రత్యేక హోదా ఇలాంటి చాలా అంశాలు అసలు అంశాలే కావని తీర్చిపడేసి వ్యక్తిగతంగా నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి అసలు సైకో మనిషి కాదు రాక్షసుడు ఆయన నారాసురుడు ఈయన జగన్ ఆసురుడు ఈ భాషలో మాట్లాడుకున్నారు చూడండి ప్రజలు ఏం పట్టించుకోలేదండి ప్రజలు జగన్ను జగన్గానే చూస్తారు చంద్రబాబుని చంద్రబాబుగా చూస్తారు బీజేపీని బీజేపీగా చూస్తారు వాళ్ళ జీవితానుభవం నుంచి వాళ్ళు ఓట్లేస్తారు అదే జరిగింది తప్ప ఇప్పుడు అలాగే హైదరాబాద్ నుంచి వెళ్ళారు హైదరాబాద్లో మనతో మాట్లాడిన వాళ్ళల్లో వైజాగ్